నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ స్టార్ట్ అవుతుందో అదే పోయే అవకాశం ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదో వస్తుంది డబ్బులమయం కనిపించింది ఈ డబ్బుల్లో మార్పు దేవాలని నేను టోటల్ గా నా కృషి 5 సంవత్సరాలు డబ్బులకు వ్యతిరేకంగా నేను ఫైట్ చేస్తాను నేను డబ్బులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేను అయినా హ్యాట్స్ ఆఫ్ నాకు వేసిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరైతే డబ్బులు తీసుకుని వేసారో వాళ్ళు మారాలి లేకపోతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇంకా 50 ఏళ్ళైనా రావు మారాలి డెఫినెట్గా కాంగ్రెస్ గాలి బీస్తుంది కాంగ్రెస్ తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తుంది నేను ఏదైతే స్లోగన్తో ముందుకు నడుస్తూ ఉన్నానో అదే నడుస్తాను నా క్యాడర్కి అండగా ఉంటాను నాకు వేసిన ప్రజలకు అండగా ఉంటాను వేయని వాళ్ళకు కూడా వారి న్యాయం వైపు నడిచే విధంగా నేను చూస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మెదక్ నో ప్రాబ్లం మెదక్లకు డబ్బులే కానీ అక్కడ ప్రజలు ఏంటంటే పాప అమాయకులు ఇక్కడ ఏంటంటే డబ్బులకు లొంగిపోయారు అక్కడ లొంగలేరు అక్కడ మాక్సిమం డెఫినెట్లీ ఇల్ గెట్ త్రూ తప్పకుండా మేము డబ్బులు ఎక్కడ పెట్టలేము ఇక్కడ పెట్టలేము అక్కడ పెట్టలేము డబ్బులు అక్కడ 250 కోట్లు పెట్టిరు ఇక్కడ 250 కోట్లు పెట్టిరు నేను సింగిల్ ఎంపీ పెట్టకుండా నాకు వేసిన వాళ్ళందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా హ్యాట్స్ ఆఫ్ ఇది కామన్ ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీసినప్పుడు మెదక్ జిల్లాలో ఉన్న 5కి 5 టీఆర్ఎస్ ఉంది ఏంటి పరిస్థితి మెదక్లో మేడ్చల్ జిల్లాలో ఉన్న 5 కాన్స్టిట్యూన్సీలో కారుజోరే ఉంది మేడ్చల్ సిటీల వాతావరణం వేరే ఉంది సిటీలో ఏంటంటే అంత ఇక అటు ఇటు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మధ్యగా అది డిఫరెంట్గా వేవ్ పోయింది నేను చెప్తున్నాను కదా డబ్బులే డబ్బులు తప్ప ఇంకొకటి డబ్బులు లేకపోతే వాళ్ళకు 5 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందులో మీరు కీలకంగా ఉండబోతున్నారు నేను వర్క్ చేస్తాను పార్టీకి నేను ఎప్పుడు కూడా పదవులు ఆశించలే పదవులు ఆశిస్తే ఐమ్ ద సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే నేను ఆల్రెడీ 3 టైమ్స్ ఎమ్మెల్యే ఐమ్ డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ ఫర్ 10 ఇయర్స్ అట్ ద సేమ్ టైమ్ ఒకసారి ఎమ్మెల్సీ నేను ఎప్పుడు కూడా దానికి ఆశించాను నేను ఎప్పుడు ఫీల్డ్ ఉంటా ఇప్పుడు నేను ఎమ్మెల్యే లేకున్నా ఎమ్మెల్యే లాగానే పనిచేస్తాను అదేవిధంగా ముందుకు పోతాను నేను ఎక్కడ కూడా వెనుకకు పెట్టాను కాదు నేను ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటాను పార్టీకి కాదు పార్టీకి సేవ చేస్తాను పార్టీ ఇచ్చినందుకు ఐ విల్ బి గ్రేట్ టు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ ఇంకా పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను డెఫినెట్లీ దాని రిజల్ట్ కనిపిస్తుంది మీకు చూద్దాం నేను చెప్తున్నాను కదా ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద పార్టీ నేను ఎప్పుడు నేను రెడీగా ఉంటా దీనికైనా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ క్యాడర్ ఏం లేదు క్యాడర్ బ్రహ్మాండంగా పనిచేసింది ఓన్లీ పైసలు పనిచేసినాయండి నథింగ్ ఓన్లీ క్యాడర్ చాలా బ్రహ్మాండంగా పనిచేసింది హ్యాట్స్ ఆఫ్ టు మై క్యాడర్ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ దట్ డెఫినెట్లీ 99 నేను తెస్తాను ఎందుకంటే ప్రజలు రియలైజ్ అవుతారు వీ లాస్ట్ మంచి లీడర్ పొడగొట్టుకున్నాను ఎందుకంటే నేను పనిచేశాను పనిచేసినా కాబట్టి నాకు భయపడవసరం నేను పెట్టాను ఇప్పుడు కాదండి నేను గతంలో మెదక్లో కూడా మెదక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చిన్న డబ్బులు ఖర్చు పెట్టి ఓన్లీ నేను బూత్లకు మినిమం ఇచ్చాను అది ఎప్పుడు మొదటి నుంచి అదే స్టైల్ నాది ఇప్పుడు అదే స్టైలు ఎప్పుడు మారాను నేను మైనంపల్లి అనేటోడు మారాడు నవ్ ఐఎమ్ 58 ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడేం మారమంటారు నేను డబ్బులు నా జీవితంలో పెట్టాను అవసరమైతే సిస్టమ్ను మారుస్తాను